ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది. అదేదో ఎంజాయ్ చేసిపోతే ఆ జీవితానికి ఓ పరమార్థం ఉంటుంది. తర్వాత నరకం స్వర్గం అంటారా, ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. తాగినోడు ఎదవ కాడు, తాగలేనోడు మహానుభావుడు కాదు. పోనీ తాగలేనోడు నూరేళ్ళు బతుకుతాడా అంటే ఆ గ్యారంటీ లేదు. ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టైం టు టైం తినండి, పడుకోండి, ఎక్కువ ఆలోచించకండి. ఆరోగ్యాలు జాగ్రత్త. ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా, లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్లోని తులాల బంగారాలు కాదు. ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం. పచ్చటి చెట్టు, పంట పొలాలు ఐశ్వర్యం. వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం. పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం. పరులకు సాయం చేసే మనసు మన ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు, కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం, మనసు పొందే సంతోషం